నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ బోయినపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు నీలోజిపల్లి కొద్రుపాకలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పటాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, రెవెన్యూలో రైతులకు ఇబ్బందులు వీఆర్ఓలతో ఉన్నాయని గ్రహించి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మేడుదుల మల్లేశం, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, అనుమల భాస్కర్, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన రైతు రైతులందరికీ ఎంతో మేలు జరగాలని, రెవెన్యూ చట్టంలో మార్పులు కావాలని ఎంతోమంది రైతుల ఆశ. ఆ ఆశను మన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు మరి రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆశ ఆలోచనతో ఈరోజు రెవెన్యూ చట్టంలో మార్పు తెచ్చి ఈ వీఆర్ఓ వ్యవస్థను మార్చుకుంటూ ఆంధ్రోళ్ళ పాలనలో ప్రతి ఒక్కరికి నీళ్లకు ఇబ్బంది ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకి ఏ చెరువు చూసినా, ఏ కుంట చూసినా అన్ని దగ్గరలో నీళ్లను నింపడానికి మిషన్ భగీరథ సారి కాకతీయ కాలువ ద్వారా, మన వరద కాలువ ద్వారా మన చెరువులు నింపుకుంటూ ఎల్లంపల్లి డ్యామ్ నుంచి మా అందరికీ నీళ్లు తీసుకురా. ఈరోజు నీలోజిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులను ఎంతో ఇబ్బంది పెట్టే వీఆర్ఓలను రద్దు చేసి భూమి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయుటకు అనుమతిచ్చారు. వారం రోజులలో పాస్బుక్ ఇవ్వడానికి కూడా చూడడానికే సీఎం గారు ఈ వ్యవస్థను, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లకు ఏ మండలం అవుతుందో ఆ మండలనే రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ గారే చేస్తారు, తహసీల్దార్ గారు చేస్తారు. వారం రోజులనే బుక్కే వస్తుంది, డైరెక్ట్ పాస్బుక్కే రైతులకు అందజేయడానికి ప్రభుత్వం ఇంత గొప్ప ప్రభుత్వం ఏ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో. ఈరోజు బోయినపల్లి మండలంలో ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, ప్రతి గ్రామ పంచాయతీలో రైతులు ప్లస్ వార్డ్ నెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు మరి అందరూ కేసీఆర్ చేసిన పాలన చూసి ఎంత ఉత్సాహంగా పాలాభిషేకం అంటే టపకాయలంటే పెద్దగా పూరము తీసుకొచ్చి బంగారు తెలంగాణ సాధించే దిశగా, అంటే కాళేశ్వరం నీళ్ళు అయితేంది, పెన్షన్లు అయితేంది, ప్రతి ఒక్కటి ఎన్నో చేస్తుండ్రంటే, కానీ అందరూ ఆ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి మొదలుకుంటే మరి నైజాం కాలం నుంచి బూజు పట్టిన రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆయన ప్రత్యక్షంగా చూసి మన ప్రజల తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల యొక్క బాధలను
మరి తెలంగాణ సాధన దిశలో 14 సంవత్సరాలు వారు ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ప్రత్యక్షంగా రైతులు కానీ ప్రజలు కానీ ఈ రెవెన్యూ ద్వారా అనుభవిస్తున్న కష్టాలను అధిగమించి వారు పెకిలి వేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయం నేను స్వాగతించుకుంటూ మన బోయినపల్లి మండలంలో వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరియు తపాసలు పేల్చి వారు చేసిన ఈ బిల్లుకు స్వాగతంగా విజయం సాధించాలని అలాగే వారు సాధిస్తూ వాళ్ళ కలలు కన్నా బంగారు తెలంగాణ సాధించే దిశగా మన బోయినపల్లి మండల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ పెద్దలు పార్టీ శ్రేణులు అందరూ కూడా వారి యొక్క సూచించిన ఆశయాలకు వారు నడుస్తున్న అటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని వారు కలలు కన్నా బంగారు తెలంగాణ సాధించే దిశగా మేమందరం కృషి చేస్తామని ప్రమాణం చేసుకుంటూ వారు మంచి ఆయురారోగ్యతను ఉండి మనకి తెలంగాణ ప్రజానికానికి ఇంకా సేవ చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్ జై తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు పూజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విఆర్ఏ రద్దును మరియు రెవెన్యూ కొత్త చట్టాన్ని హర్చిస్తూ బోయినపల్లి మండలంలో ప్రతి గ్రామంలో సర్పంచులు ఎంపీడీసీలు టీఆర్ఎస్ నాయకులు రైతులు స్వచ్ఛందంగా వారు చేసిన పనికి మా బోయినపల్లి రైతులు మరియు ప్రజలు వారికి ఎల్లవేళ అండదండగా ఉంటూ వారు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాము. వారు చేసిన ప్రతి ఒక్కటి మిషన్ కాకతీయ కావచ్చు, రైతుల కోసము చెరువులు నింపిండు, 24 గంటల కరెంట్ ఇచ్చేది, 3 సంవత్సరాలలోపే మా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని పూర్తిగా అన్ని గ్రామాల్లో చెరువులు నిండే విధంగా మరియు అందరూ పంటలు వండించి రైతే రాజుగా ఉండాలన్న ఉద్దేశం కొద్దికి తను తీసుకున్న ఈ ప్రతి పనికి ప్రతి దానికి మేము బోయినపల్లి మండల తరఫున మా వంతు తను ఏ పిలిపించినా కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్ప నిర్ణయం. ఎందుకొరకంటే అవినీతిని పేరుకపోయినటువంటి విఆర్ఓలు ఇలా రద్దు చేయడం చాలా గొప్ప విషయం. మరి ఊరూరున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకము ప్రతి గ్రామ పంచాయతీలో చేయడం జరుగుతుంది. ఎంత ఆనందకరం అంటే నిజంగా చెప్పాలంటే మరి మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి పాలన చూడలేదు. ఇలా లక్షల ఎకరాలలో ఎటు చూసిన పచ్చదనం, ఎటు చూసిన నీరు, ప్రతి చెరువు, ప్రతి కాలువ, ప్రతి ఊరు నిండా ఇంత గొప్ప వ్యక్తి మరి దేవునితో పోల్చుకొని ఆయనకి ఎంత సేవ చేసినా వారికి సేవ తక్కువని ఇలా వేల టన్నుల లక్షల టన్నుల వడ్ల గింజలు అన్నా కానీ ఒక్క గింజ కూడా పొల్లు పోకుండా కొన్న ఘనత మరి కేసీఆర్ గారిదే, ప్రతి చెరువు నింపిన ఘనత కేసీఆర్ గారిదే, ప్రతి మూల మూలగా నీళ్లు పంపిన ఘనత కేసీఆర్ గారిదే. మరి వారికి మనం చెప్పాలంటే రోజుల తరబడి చెప్పినా కానీ నిజంగా ఇలా మనకు చాలది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇలా మనం చేతులెత్తి కాదు పాదాభి నమస్కారం చేసుకుంటూ ఇలా గొప్ప వ్యక్తిని మనం తలుచుకున్నాము అన్న అనుకుంటున్నామంటే ఇలా కేసీఆర్ గారు మరి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి